రాజకీయ విశ్లేషకుడిగా మీరు రాష్ట్రంలోనూ కేంద్ర ఎన్నికల్లో చాలా ఎన్నికలు చూశారు. ఆ ఎన్నికలకి ఇప్పుడు రాజకీయ బలాబలాలు మార్పు వచ్చిందని ఇటీవల మీరు ఒక పత్రికలో రాసింది ఏంటి ఆ మార్పు ఎట్లా మీరు గమనించారు? గత చాలా ఎన్నికల కంటే ఇప్పుడు బాగా మార్పులు వచ్చాయి. అసలు 2014 ఎన్నికల కంటే ఇంకా చెప్పుకోదానికి మార్పులు మనకు కనిపిస్తాయి. దీనికి ముఖ్యమైన కారణమేమో దేశంలో ధనబలము, సాంకేతిక పరిజ్ఞానము, పార్టీల యొక్క వ్యూహాలు ఇవి వేగంగా మారిపోవడం దీనికి ఒక ముఖ్యమైన కారణం. దాంతోపాటు దీని వెనుక ఒక ప్రచ్ఛన్నంగా అదృశ్యమైన భావాల సంఘర్షణ, శక్తుల సంఘర్షణ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడున్న వాళ్ళకు బాగా తెలిసింది ఇప్పుడున్న తరము రాజకీయాల్లో పాల్గొనడం. వీళ్ళందరూ చూసింది పోస్ట్ ఎమర్జెన్సీ జనరేషన్ అంటారు. 70 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఓడించి జనతా పార్టీ అధికారంలోకి రావడం. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్టీ రామారావు 83 రావడం. ఇక ఆ తర్వాత అనేక పరిణామాలు, పతనాలు, భూకంపాలు, ప్రభుత్వ పతనాలు అన్నీ విశ్వరూప సాక్షాత్కారం అని శ్రీశ్రీ అన్నట్టుగా రకరకాల పరిణామాలు వీళ్ళు చూశారు. వీటన్నిటిలో కూడా మన మీడియాలో ఎంతసేపు వ్యక్తుల మీద ఫోకస్ పెట్టి ఇప్పుడు బీపీ సింగ్ ఉన్నాడు, ఇప్పుడు ఇందిరాగాంధీ ఇప్పుడు ఉంది, లేకపోతే ఇప్పుడు మోడీ ఉన్నాడు, అప్పుడు వాజ్పేయి గ్లామర్ ఇలా చెప్తూ ఉంటారు. కానీ పైకి అందించే వ్యక్తుల వెనుక కనిపించని సాంఘిక శక్తులు, సామాజిక సిద్ధాంతాలు ఉన్నాయి. రెండు పార్టీల బలాబలాలు, అంతర్గత పరిణామాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా చూసినప్పుడు 2014 ఎన్నికలతో పోలిస్తే ఒక మితవాద మతవాద సైద్ధాంతిక భావజాలానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వాటన్నింటినీ పక్కన పెట్టి మోడీని దిల్లీలో చూపించి మన్మోహన్ మించినటువంటి ఒక వ్యాపార వ్యవహార దక్షుడిగా ఆయన చెప్పి వాళ్ళు ఓటు తెచ్చుకున్నారు. ఆయనకు అన్ని విధాలు దీపేయం అని నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు నిజానికి చంద్రబాబు నాయుడు ఒకసారి అఖిల భారత సమావేశాన్ని పిలిస్తే ఆ రోజే హైదరాబాద్లో మోడీ సభ జరిగింది. ఏంటంటే మోడీ వచ్చి ఆయన అంటాడు మీరు కదా ఆయన కంటే ముందంటే మరి మీలాంటి వాళ్ళు చెప్పాలి నేను మోడీ కంటే ఇప్పుడు చెప్తున్నాడు. అంటే సరళీకరణ విధానాలు వీటన్నింటిలో మోడీ కంటే నేను ఎక్కువ అనుకుంటాను. నిజానికి అదేమో అదేం కాదు, మోడీ ఇప్పుడు బాగా మోడిఫైడ్ వెర్షన్. ఆయనతో చంద్రబాబు కలిశాడు, అది 2014 వచ్చి పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చి చిరంజీవి నుంచి పవన్ కళ్యాణ్ కలిపి ట్రాన్స్ఫర్మేషన్, అదొక సోషల్ పొలిటిక్, ఇవన్నీ ఉన్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన అనేది తెలుగు ప్రజలకు సంబంధించిన ఒక పెద్ద పరిణామం. 60-70 కలిసి ఒక రాష్ట్రం 50 నుంచి ఉన్న అది విడిపోయింది. దాంతో అక్కడక్కడ రాజకీయం వేరైపోయింది. కాంగ్రెస్ ఇక్కడ దృష్టిపెట్టిపోవడం, కమ్యూనిస్టులు బాగా పరిమితమైపోవటం, ఈ కూట కానీ కాంగ్రెస్ అదృశ్యమైన నిజంగా ఇదొక పెద్ద ప్రశ్న. నేను మొన్న నన్ను పీటీఐ విలేకరి అదే అడుగుతున్నాను, కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంటారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రూపం మార్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్గా ఉంది. దాదాపు అప్పుడున్న బీసీసీ అధ్యక్షులతో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. కాబట్టి రాజకీయ శక్తులు, ఆర్థిక శక్తులు, సామాజిక శక్తులు కూడా మారవు. అవి శక్తి మీద సైన్స్ స్పష్టిస్ట్ కదా, శక్తి నిత్యత్వ సూత్రం అన్నది భౌతిక శాస్త్రంలో అలాగే రాజకీయ శాస్త్రంలో కూడా పనిచేస్తుంది. ఆ శక్తులన్నీ జగన్ వెనక చేరాయి, అయిపోయింది వచ్చేస్తారు అనుకున్నాడు, ఆయన రాలేకపోయాడు. వీళ్ళిద్దరిని కలుపుకున్నందుకు ఈయన అధికారం పక్కన. రెండోది విభజిత రాష్ట్రానికి అనుభవపడిన ముఖ్యమంత్రి అయితే అపారమైన మేలు జరుగుతుందని ఒక నమ్మకం ఒక అది కూడా కొంత పనిచేస్తుంది. ఇవన్నీ కలిసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం. ఇప్పుడు 5 ఏళ్ళు గడిచిపోయాయి. నేను ఇప్పుడు అమరావతి మీద నా పుస్తక ఆవిష్కరణ కోసం ఇక్కడికి వచ్చాను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి 2-3 ఏళ్ళు సింగపూర్ నామం మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ వినిపించదు ఏమైపోయింది సింగపూర్ ఏమైపోయింది, చంద్రబాబు ఎందుకు చెప్పలేదు సింగపూర్ గురించి, రాజధాని ఎన్నికల తర్వాత మన సింగపూర్ మళ్ళీ మొదలు పెడతారు. ఎన్నికలు ప్రజలకు పెద్దగా రుచించే విషయం కాదనే అంశం ఆయనకు తెలుసు అన్నమాట. రాజధానమే రాష్ట్రానికి ప్రతిరూపమని ఆయన దాని గురించి ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు, నామినల్గా మాట్లాడుతున్నారు. కాబట్టి 2014 ఉన్న సమస్యలు ఇప్పుడు సమస్యలు లేదు. రెండు విషయాల్లో మటుకు తేడా లేదు. అదేంటంటే తెలంగాణ విభజన మీద నేనే లేఖలు ఇచ్చానని, అది సమన్యాయం అని చంద్రబాబు అనేక మల్లగుళ్ళలు అనేక విన్యాసాలు చేశారు. ఆ క్రమంలో ఆయన అక్కడ దెబ్బతిన్నాడు, తర్వాత ఓటుకు నోట్ అయిపోయి ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ నేను వర్సెస్ కేసీఆర్ అని అప్పటి నినాదమే ఇప్పుడు కూడా బతికించాలి.
అలాగే జగన్ మీద కేసులు, జగన్ నేరస్తులు, జగన్ వస్తే అలకారం, జగన్ వస్తే అలక్షణం. కాబట్టి అనుభవం నుండి నేను వస్తాను. ఇది చివరికి నిన్నైతే నేను ఈరోజు ప్రజాశక్తిలో కలంపాలని కూడా వచ్చాను. నేను రాకపోతే అంధకారమే ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాడు. కాబట్టి రాజకీయ పరిస్థితులు బలాబలాలు పొందుకెళ్ళవని మారాయి. బీజేపీని ఆయన వదిలిపెట్టాడు, పవన్ కళ్యాణ్ ఏం వదిలిపెట్టాడు, కమ్యూనిస్టులతో జట్టు పెట్టాడు. అప్పుడు ఇద్దరి మధ్య పోటీ అన్నది త్రిముఖ పోటీ. ఇంత అయినా చంద్రబాబు మాత్రం పాత నినాదంతోనే ప్రజలను మెప్పించగలని నమ్ముతున్నారు. అంటే ఎందుకని అట్లా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇది చాలా చేశాయని చెప్తున్నాడు, ఇప్పుడు కూడా చెప్తున్నాను అది చేశాను. కానీ ప్రాక్టికల్గా ఏది జరిగిందా లేదా అనేది ప్రజలు బేరేజ్ వేసుకుంటారు. వాళ్ళ నిత్య జీవితంలో తనకు వచ్చినటువంటి ఈ 2 నెలలు 3 నెలలు హంగామా పక్కన పెట్టేసి, ఎందుకని చంద్రబాబు తను చేసిన పనుల మీద కాకుండా మళ్ళీ ఆ పాత నినాదాలనే ఆ 5 సంవత్సరాల క్రితం నినాదాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఏమిటి ప్రాబ్లం అంటే చెప్పుకోదగిన పరిణామంలో ప్రభావశీలంగా ఆయన చేసింది కనిపించడం లేదు. ఉదాహరణ అమరావతి, అమరావతితో ఆరంభం కదా. 5 ఏళ్ల తర్వాత అమరావతి ఎక్కడ ఉంది? 2019 ఫిబ్రవరి నాటికి పాలన చెప్పడం పూర్తయిందండి నారాయణ చెప్పిన ప్రకారం. కానీ ఇప్పుడు యనమల రామకృష్ణుడు చెప్పే ప్రకారం ఆర్థిక మంత్రి 37,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇవి 2022 అక్టోబర్ నాటికి పూర్తవుతాయి. 110,000 కోట్లు కావాలి రాజధానికి. 37,000 కోట్లు భూములు దక్కా పెట్టి మేము తెచ్చుకుంటామని అంటే ఎక్కడున్నా కంపెనీ అంటే వేసవికాలంలో ఉన్నాయి బొమ్మలని, మిగిలిన భూములు అమ్మకాలు 5 సంవత్సరాలు పక్కన పెట్టండి. నిర్మాణానికి సంబంధించిన నిర్దిష్ట భాగం ఈ విధంగా ఉంది. సంపద సృష్టించడం కియా కియా అంటే క్యా కియా, ఒక కియా అనేది వచ్చి అక్కడెక్కడ తయారైనటువంటి ఒకదాని మోడల్ ప్రోటో మోడల్ నేను ఇక్కడ చూపించేసి కియా అయిపోయింది వచ్చేసింది అంటే ఈ హైట్తో చూడండి. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లో ఉండే ప్రతిదీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కాలంలో ఒకపడిలాగా నేను అది చేశాను అది చేశాను అక్కడ ఎక్కడ వచ్చింది చూపించమంటాడు. వాడు అక్కడ ఫోన్లో ఇక్కడ ఫోన్ పట్టుకోండి ఇక్కడ ఏం లేదు నేను నిలబడ్డాను అంటాను. కాబట్టి ట్యాంజిబుల్గా అంటే చూపించదగినంతగా ఏమీ చంద్రబాబు భయాలు జరగలేదు. రాష్ట్రం అప్పుడ గొప్పగా మారడం కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న రాశారు కదా 1 ఏప్రిల్ 1వ తారీఖు వర్చువల్గా 0తో మొదలైంది. 15,000 కోట్ల రూపాయలేమో సంక్షేమ పథకాలకు, 4,000 కోట్ల రూపాయలు జీతాలకు, 19,000 కోట్లు తప్ప ఇంకా లేదా. మరి సంపద సృష్టించాను, సంపద పెంచాను, ఇవి ఎక్కడ సృష్టించారు? అందుకని చివరికి ఏమైందంటే సంక్షేమ పథకాలు. సంక్షేమ రాజ్యం కాదు, నేను హైటెక్ యుగంలోకి తీసుకుపోతాను స్వామికి మన కదా మీరు చెప్పాను. మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే 78లో ఇందిరాగాంధీతో ఉన్నప్పుడు ఏ గరీబీ ఆటో గొర్రెలు ఇవన్నీ అన్నారో అక్కడే. ఇప్పుడు మీరు చెప్పింది చంద్రబాబు అదే నినాదాలతో మళ్ళీ వస్తే జగన్ కూడా సేమ్ అదే నినాదాలతో మళ్ళీ ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు నేను పరిపాలించిన దాని మీద కాకుండా జగన్ కూడా మళ్ళీ ఆ రోజున ఏదైతే తను చెప్తా ఇది చేస్తా అన్నాడు మళ్ళీ అదే నినాదాలతో ఆయన కూడా వచ్చాడు. కానీ ఈ 5 ఏళ్ళ జగన్ యొక్క రికార్డ్ ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఏ మేరకు ప్రజలు ఆమోదించే అంటే అసెంబ్లీలోకి వాళ్ళు వెళ్ళకపోవడం కానీ లేకపోతే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద నిలబడి పోరాడడం కానీ దళితులు సామాజిక వర్గాలు తనకి అందగా ఉంటాయని చెప్పుకుంటున్నాడు. కానీ ఆ దళితుల దాడులు జరిగినప్పుడు ఆయన ఏమైనా ఎట్లా ఉన్నాయి? మీరు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. వాస్తవానికి నేను మీడియాలో మాట్లాడినప్పుడు కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటాను. క్విడ్ ప్రోకో అన్న పదం మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా వచ్చింది. నా ఉద్దేశంలో ఏ ఇద్దరి మధ్య కంటే చంద్రబాబుకు జగన్కు మధ్య క్విడ్ ప్రోకో చాలా ఎక్కువ. ఈ క్విడ్ ప్రోకో ఏంటంటే ఈయన విధానాలు నినాదాలు ఆయనకు బాగా ఉపయోగపడతాయి, ఆయన మాటలు చేతలు ఈయనకి ఎక్కువగా ఉపయోగపడతాయి. మీరు ఏ విషయమైన తీసుకోండి, ఇందాక చెప్పిన రాజధాని విషయాన్ని తీసుకోండి, రాజధానిని ఏకగ్రీవంగా ఆమోదించారు జగన్ శాసనసభ కనీసంగా మాట్లాడలేదు. చంద్రబాబు ఎవరితో సంప్రదించలేదు. ఇప్పటికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఆ భూములు అమ్ముకొని కోట్లు చేసుకున్నారన్న ఒక ఆరోపణ తప్ప ప్రజల పక్షాన పోరాటం ఉద్యమాలు చేయటం ఆ ఉద్యమ మార్గం ఆయనది కాదు. దాన్ని పెట్టుకుంటే మనకు ఎందుకు? మూడవది ఇందాక నేను చెప్పాను, కాంగ్రెస్ సంస్కృతికే ప్రతినిధి. ఇప్పటికి కూడా వాళ్ళ నాన్న ఆరోగ్యశ్రీ, వాళ్ళ నాన్న పెట్టిన పింఛన్లు ఆ పద్ధతిలో అవి తన ఖాతాలో వేసుకుని అది చేస్తుంటాడు. ఇక 4వది కేసులు ఇవి ఉన్నాయి. ఈ రీతి ఆయన ఎవరిని ఒక పరిధి నుంచి ప్రశ్నించలేడు. శాసనసభలో
మీరు మా వాళ్ళని 23 మందిని చేర్చుకున్నారు, ఫిర్యాదు కొనుక్కున్నారు అనుకున్నారు, వాళ్ళని అనర్హంగా చేయలేదు. మీరు 23 మందిని చేర్చుకున్నారు కాబట్టి మిగిలిన 43 మందిని కూడా శాసించబోక రాము. ఇది ఏముంది తర్కం అండి? ప్రపంచానికి తర్కం ఎక్కడ నిలబడుతుంది అని చేసేయండి వచ్చా. అంటే నెత్తి మీద పాల్పోయడం అంటారు చూడండి, ప్రియమైన శత్రువు అన్న సీరియల్ వచ్చింది. ప్రియమైన ప్రత్యర్థి ఎవరంటే చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్. చాలా సులభం ఆయన, నువ్వు 16 వచ్చావు, నీ మీద 11 కేసులు ఉన్నాయి అనడము ఆయనకు చాలా సులభం. నువ్వు బాబు ఎన్ని ఓటు పడిచావు, నీ బతుకంతా పొందాలి అనడం ఈయనకు సులభం. సో మనకు ఏంటంటే తెలుగు నాట ప్రతిరోజు నిత్య తిట్ల పురాణం అన్నట్టుగా రాత్రి పగలు నువ్వు దొంగలు, నువ్వు వెనుకోడుదాన్ని, నువ్వు లోటిదాన్ని, నువ్వు అరాచకం, నువ్వు నమ్మకద్రోహం, ఇలా చేస్తుంటారు. కుదించేశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎజెండాను. మరీ ముఖ్యంగా మీరు అన్నట్టు 2014లో విభజిత రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉండుండాల్సింది. హైదరాబాద్ లాంటి మహానగరాన్ని చాలా పరిణామాలు కోల్పోవడం ఇట్లాంటివి అయ్యాక ఈ సత్యశ్యామలమైన కృష్ణా గోదావరి ప్రదే మధ్య ప్రదేశం అంటారు కదా, దీంట్లో ఎలా సస్యశ్యామలం పారిశ్రామికంగా ఉపాధి ఆ దృష్టి లేకుండా పోయి నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు, నువ్వు చిక్కపూడ అంటే నువ్వు ఇంకోటి అన్నావు, పద్ధతిలో నడిచింది. ఏ ఒక్క సమస్య మీద కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా ఉద్యమాన్ని ఒక పరిధి నుంచి పెంచే పని పెట్టుకోడు. అప్పుడు రాజశేఖర రెడ్డి చేశారు. వై రాజశేఖర రెడ్డి మామూలు భాషలో చెప్పాలంటే చాలా కాలం తర్వాత కాంగ్రెస్ ఊపిరి పోసిన ఎన్నోసారి తేగలిగాడంటే ఆయన కమ్యూనిస్టులతో కలిసి విద్యుత్ శక్తి ఉద్యోగంలో పాల్గొని నిరాహార దీక్ష చేశారు. కొన్ని దశాబ్దాల తర్వాత భుజం కలిసిన ఒక కాంగ్రెస్ నాయకుడు నిరాహార దీక్ష చేయడం, ప్రజాప్రస్థానం చేయడం, తన్నులు కూడా తిన్నారు, తన్నుడు లాంటి దెబ్బలు తిన్నాడు, లాంటి దెబ్బలు తిన్నాడు. అందుకని రాజశేఖర రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళడం, కాంగ్రెస్ రాజకీయాలు బుజ్వా రాజకీయాలు వదిలిపెట్టకుండానే ప్రజలకు దగ్గర అయ్యి సమస్యల మీద పోరాటంలో కూడా కమ్యూనిస్టులతో పాల్గొని మళ్ళీ తన గద్దెక్కాక ముందుగా కాలు తెలిపాడు. అది రెండో పార్షం. కానీ సబ్ ప్లాన్ లేకపోతే భూమి పంపిణీ, ఇళ్ల స్థలాల కోసం పోరాటం ఇట్లాంటివన్నీ ఆయన చూశాడు. కాబట్టి ఈ పార్షం జగన్ పంపించింది. నేను ఒకసారి అన్నాను సరదాగా, ఎన్టీ రామారావు గారు తన శ్రీకృష్ణ దేవరాయలు అనుకునేవాడు, చంద్రబాబు నాయుడు ఏమో నేను సీఈఓను చీఫ్ ఎగ్జిక్యూటివ్ అనుకునేవాడు, రాజశేఖర రెడ్డి గారు మీరు ఏమనుకుంటారు రెండు కలిపి అనుభవిస్తున్నారు అని ఆయన ఎంజాయ్ చేశాడు. జగన్కి వచ్చేసరికి ఈయన అచ్చంగా కార్పొరేట్ క్యాలిక్యులేటెడ్ పాలిటిక్స్. చంద్రబాబుకి నేనే కదా ఆల్టర్నేటివ్, చంద్రబాబును వ్యతిరేకించే రాజకీయ కదా రావాలి అనేది తెలిసి టీనా ఫినామిన్ అంటారు చూడండి. అపోజిషన్గా నేను తప్ప ప్రత్యామ్నాయం లేదు. అప్పుడు ఇప్పుడు ఆయన అదే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమే ఆయనకున్న బలమనండి. అంటే ఇప్పుడు 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 మన రాష్ట్రంలో ప్రచార సాగని చూస్తే ఒక ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విమర్శించట్లా, కానీ పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబుని విమర్శిస్తున్నాడు, జగన్ విమర్శిస్తున్నాడు. జగన్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసిపోయిందని విమర్శిస్తున్నాడు. ఇవన్నీ చూసి కానీ పత్రికల్లో మీడియాలో వచ్చేసరికి తెలుగుదేశం అనుకూలంగా ఉండే పత్రికలు ఏవి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద విమర్శించేవి చెప్పవు. ఓన్లీ జగన్ మీద విమర్శించేవి మాత్రమే పెద్ద హెడ్లైన్స్ పెడుతుంది. అందుకని జనం అంతా ఎలా ఉందంటే ఈ పద్ధతి ఇది ఎందుకు వస్తుంది, ఇదేంటి రాజకీయ వ్యూహాత్మకంగా వస్తుందా లేదా ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు జగన్ ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు జగన్ నువ్వు కాదు నా ప్రత్యర్థివి, నువ్వు మోడీకి కేసీఆర్ ఏజెంట్ అని ముందు ఆయన జగన్ సగలు తగ్గించి కేసీఆర్ ఏజెంట్గా ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు. నేను ఇంకా విప్రోపో గురించి మీకు చెప్పాను, నువ్వు కేసీఆర్ ఏజెంట్ అని చంద్రబాబు అంటుంటే నేను కేసీఆర్ ఏజెంట్ కాదు, నేను రాష్ట్రం కోసం నిలబడతాను, అవసరమైతే ప్రయోజనాల కోసం పోరాడతాను కేంద్రంతో కేసీఆర్తో అనగలిగిన స్థితిలో జగన్ ఉన్నాడా లేదు. ఈ బలహీనత కారణంగా ఎవరైనా కలిసి విమర్శనాత్మకంగా చూసేవాళ్ళు వ్యూహాత్మక తప్పిదాలు ఏంటి జగన్ చేసిన ఆయన చూస్తే కనుక ఒకటి ప్రత్యేక హోదా మీద నేనే అంటూనే ఈ రోజుకి వచ్చేసరికి నేను ఇవ్వడం మోడీ చెప్తుంటే ఇష్టే బలపరుస్తా అంటే ఇవ్వడం పడవేట రాబోయే రావని పేరు పెట్టేది నేను ఇవ్వనయ్యా. నేను అయిపోయింది అది ముగిసిపోయిన అధ్యాయం రాదు. మొన్న 3 సభల్లో పాల్గొన్నాడు మోడీ గారు, ఎక్కడ చెప్పాడా ఇవ్వని వాడిని పట్టుకొని ఇస్తే బలపరుస్తాను ఇస్తే బలపరుస్తాను అంటే ఇది ఒక వాస్తవ. కేసీఆర్ సంబంధించి ఆయన మద్దతు తీసుకుంటున్నాం అని ఏంటంటే మద్దతు ఇస్తే తప్పేంటి,
అని ఒక లాజిక్. పార్టీగా ఫెడరల్ ఫ్రంట్ తో పోస్ట్ పోల్ అలయన్స్ వేరు, కానీ మద్దతు మీద ఆధారపడ్డామంటే మద్దతు ఇస్తే తప్పేంటి అని ఆయన అంటున్నారు. ఈ విధంగా చూస్తే చంద్రబాబు వ్యూహాత్మకంగా చేసే విమర్శలకు పూర్తిగా పాల్పోసే విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. పవన్ విషయానికి వస్తే పవన్ ఎందుకు విడగొట్టుకున్నాడు? పవన్ అమరావతిలో ఉండవల్లి కనుమాక భూములు సందర్శించినప్పుడు ఇదంతా ఏదో పై పై షోయింగ్ అన్నారు. ఉదాహరణకి వెళ్ళినప్పుడు ఇదంతా నాటకం అన్నారు వైసీపీ వాళ్ళు. కానీ దాన్ని ఎప్పటి నేను కూడా అన్నాను అప్పుడు ప్రశ్నించాలన్నా ముందు ప్రశ్నించాను. ఆయన విడగొట్టుకొని ప్రశ్నించి ప్రజల్లోకి వచ్చి ఉద్యమించడం మొదలుపెట్టాడు. కమ్యూనిస్టులతో కూడా కలిశాడు. కమ్యూనిస్టులను సైద్ధాంతికంగా నాకు మంచి ముక్కలు చెప్పడం, ప్రైవేటీకరణ విధానాలు కూడా మంచి కాదని చెప్పడం చేసిన ఒకే నాయకుడు ఈ ముగ్గురులో పవన్ కళ్యాణ్. ఇలా చేసినప్పుడు ఆయన ఈ రెండు భాగాలు చూడాలి కదా, అంటే చంద్రబాబు మీద చేసే విమర్శ మూటను, జగన్ మీద చేసే విమర్శ మాత్రమే లేదు, నేను అది మాత్రమే వింటానని కుదురుతుంది. మూడవది, ఇంతకన్నా మీ ఇద్దరే ఉన్నప్పుడు మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకరిని కప్పి పెట్టుకున్నా చెల్లింది, కానీ మూడో పాట అక్కడ వచ్చాడు, మూడో శక్తి అక్కడ వచ్చింది. మీ ఇద్దరిని ప్రశ్నిస్తుంది కదా, మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇక నేను 12 రోజుల్లో నేను ముఖ్యమంత్రి అయిపోతాను, ఆయన నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను. మరి ఆయన ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం పడిపోయే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తాడా, మిమ్మల్ని ప్రశ్నిస్తాడా? న్యాచురల్గా పొటెన్షియల్ రైవల్, పొటెన్షియల్ పొలిటికల్ ఎనిమీ ఎవరంటే తప్పకుండా పెట్టిస్తాను. నేను ఫిబ్రవరిలోనే పెట్టాను ఇది జగన్ వర్సెస్ పవన్ అనే ఒక సినేరియో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోతుంది. ఇది వస్తే తమకు మంచిది కాదు, ఎందుకంటే జగన్ చంద్రబాబు అయితే వెనుకోడతారు, నేను చంద్రబాబు అయితే ఇవన్నీ విమర్శించగలుగుతారు. పవన్ ఏం విమర్శిస్తాడు? ఏం విమర్శించలేదా వ్యక్తిగతమైన విమర్శ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం బీసీఎం అనేది ఒకటి సాక్షిగా ఒక కథనం వేశారు. ఆ కథనానికి వాళ్ళు అది టిప్పు నాకు కూడా అన్నది, ఆ టిప్పు నిజమే, టిప్పు ఆధారంగా వాళ్ళు చేసే నిర్ధారణ తప్పు. ఆ స్టోరీ పెట్టేశారు అంతా అయిపోయింది ఇదంతా, అది నిజం కాదని ఆయన పెట్టాడు. మీరు రెండో రోజు ఖండన వేశారు, ఇది స్టాండ్ బై ద స్టోరీ. ఆంధ్రజ్యోతి లోక్ నీతి సిఎస్డిఎస్ సర్వే వేస్తే ఎంత తప్పు అని మనం అందరం అన్నాం, మీరు ఇంకా ఎక్కువ ఖండనం తెప్పించారు. నేను లోక్ నీతి కూడా ప్రశ్నిస్తున్నా, మీ పేరుతో అంత సర్వే వేస్తే మీకు ఎందుకు ఆగ్రహం రాదు? చాలా రాజకీయాలు నడుస్తున్నాయి ఇక్కడ, మీరెందుకు తప్పు కథనం వేశారు? మూడవది, అసలు పవన్ ఫ్యాక్టరే కాదు, ఒక యాక్టర్ యాక్టర్ ఫ్యాక్టర్ కాదు యాక్టర్ అన్నవాడు, మీరెందుకు అంత ఊరికి పడుతున్నారు? నిన్న అయితే వెంకటరావు సాక్షిలో కాంబినేషన్ కూడా కలిపారు. ఇప్పటివరకు పవన్ అంటున్న మాటలు అవి వామపక్షాలకు కూడా ఇంతవరకు అనేవాడు కాదు, ఎవరు వామపక్షం వామపక్షాలకు కూడా వర్తింపజేసే విధంగా రాశారంటే నాకు దీంట్లో ఏం కనిపిస్తుందంటే ఒక అసహనం కనిపిస్తుంది, ఒక భరించలేదనం కనిపిస్తుంది. అంటే అందులో పవన్ వామపక్షాలు బీఎస్పీ కూడా ఇప్పుడు మాయావతి వచ్చిన తర్వాత అది ఒక థ్రెట్గా కూడా ఏమైనా భావిస్తున్నారా అనేది ఒక పొలిటికల్ ఫార్మేషన్, దానికి ఒక రూపం, దానికి ఒక గౌరవం, దానికి ఒక ప్రతిష్ట, ఒక రాజకీయ రూపం వచ్చింది. దీన్ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అంటే ఊరికే భావాత్మకంగా తట్టుకోలేకపోవడం కాదు భౌతికంగా. ఎందుకు జగన్కి ఈ మాత్రం ధీమా ఉంది అంటే ఇందిరాగాంధీ హయాంలో నుంచి జనతా హయాంలో కానీ తెలుగుదేశం హయాంలో కానీ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ దళితులు కొన్ని సామాజిక వర్గాలు తనని ఎవరైతే బలపరుస్తున్నారు వాళ్ళే నిజానికి గట్టిగా ఉన్నారు. వాళ్ళని కమ్యూనిస్టులే వ్యవసాయ కార్మిక సంఘాలు ఏవో వెళ్ళి వాళ్ళ కోసం పోరాడుతున్నాయి ఎన్నికల్లో మటుకు వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా మీకు బలపడుతుంది కాపులు బలపడతారు. ఇంకా ఉదాహరణకు మీరు వాళ్ళతో నిలబడ్డారా గట్టిగా? నిలబడలేదు. రాజశేఖర రెడ్డి అప్పటికి వాళ్ళు నిలబడ్డారు కదా ఉదాహరణకు. కాబట్టి జగన్కు సంబంధించి ఆ సమరశీలత రాడికలిజం ఆయనకు లేదు. అది చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ముందుకు వచ్చేసరికి అందులో బీఎస్పీ మాయావతి కూడా కల్పించేసరికి ఒక విధమైన అభద్రత, ఒక అభద్రత ఉత్పన్నమైంది. దానివల్ల ఇది జరుగుతుంది. మూడవది, పవన్ సభలకు జనం వస్తున్నాడు కదా, కుర్రాళ్ళు వస్తున్నాడు చాలా రోజులు తర్వాత. చాలా రోజుల తర్వాత ఆయన సభలకు కుర్రాళ్ళు వచ్చి వాళ్ళు కేరింగ్ దొరుకుతున్నారు, కథం దొరుకుతున్నారు, ఇది జరుగుతుంది. నేను గోదావరి మీద జగన్ ఆ రోజు నేను సాక్షిగా అన్న లైవ్ టెలికాస్ట్ చూసి కామెంట్ చేస్తే బాగా వచ్చేది మర్చిపోలేదు. మరి అక్కడే పవన్ కవాతం కూడా జనం వచ్చింది, దాని ఎందుకు మీరు నేను దాన్ని అయితే మేము చెప్పాలి, దీన్ని అయితే మేము చెప్పకూడదు వ్యాఖ్యానంగా మనం అలా చెప్పకుండా ఉండలేదు కదా. కాబట్టి పవన్ ఈజ్ అ ఫ్యాక్ట్. చివరి మాట చెప్తాను, పవన్ యాక్టర్ పార్ట్నర్ అది జరుగుతుంది, మీరేమో
మోదీ గారికి కేసీఆర్ గారికి పార్ట్నర్ అని ఒప్పుకుంటున్నారు, బహిరంగంగానే మీరు ఒప్పుకుంటున్నారు. రెండోది మిమ్మల్ని బలపరిచిన వాళ్ళంతా ఏమండి, రాజశేఖర్ గారు, జీవిత గారు, చిన్ని కృష్ణ గారు, పోసారి కృష్ణమురళి గారు, మోహన్, వీళ్ళందరూ యాక్టర్లు కాదు అక్కడే వాళ్ళు. అంటే అయ్యేది తప్పు కాదు, వాళ్ళని చాలా గౌరవంగా చేర్చుకుంటున్నారు. అంటే ద్వంద్వ నీతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల్లో అంటే ఇంతకు ముందు నుండి కూడా మనకి డబ్బు ప్రభావం అనేది ఎన్నికల్లో కనిపిస్తూ వస్తుంది, కానీ ఎన్నికల్లో ఒక పీక్ వెళ్ళిందేమో ఈ మధ్య ఒక పత్రికలో రిచ్ రిచర్ రిచెస్ట్ పోటీల్లో ఇప్పుడు ఇంకా రిచ్ మినహా ఇంతకు ముందు పూర్ రిచ్ రిచ్ పెరుగుతుంది అనేది ఇప్పుడు అట్లా కాదు, రిచ్ రిచర్ రిచెస్ట్ అనేది పెరిగిపోయింది. అది ఆ రకమైన డబ్బు ప్రవాహం, డబ్బుతో రకరకాల ఏర్పాట్లు ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున కనిపిస్తా ఉంది. దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేది మీరు అనుకుంటున్నారు? డబ్బు ఈ పవర్ ఆఫ్ డబ్బు అని ఎన్నమూరి గారు కావాలి రాశారు. అలాగే ఒకటి తుపాకులు, రెండు తుపాకులు, మూడు తుపాకులు అన్నట్టుగా ఈ కాలంలో డబ్బు, ఒకటి డబ్బు, రెండు డబ్బు, మూడు డబ్బు అన్నట్టుగా తయారైంది. దానికి అంత కేవలం డబ్బు ఉన్న వాళ్ళే శాసిస్తే ఈ పాటికి చిన్న పార్టీలు అవి ప్రాంతీయ పార్టీలు అనేవి వచ్చిండేవి కదా. కానీ కమ్యూనిస్టులు కూడా దేశంలో ఇంకా ఉన్నారు, అది ఆ పోరాటం జరుగుతుంది. కానీ మొత్తంగానే గ్లోబలైజ్డ్ ఎరాలో ఇప్పుడు ట్రంప్ ఉన్నాడండి, ట్రంప్ అంత కంపుగా మాట్లాడతాడు. వయస్సులో 80 ఏళ్ళు భయపడినటువంటి పండిపోయిన వయోవృద్ధుడు, అప్పుడప్పుడు స్థితితో కూడా లేదు. అయినా కానీ అతను పెద్ద బిజినెస్ టైకూన్ కాబట్టి అన్నింటి మేనేజ్ చేసేది అమెరికా అధ్యక్షుడు కాగలిగిన అతి శక్తివంతమైన దేశం. కాబట్టి డెమోక్రసీ అనేది జనస్వామ్యం బుద్ధిగా ధనస్వామ్యంగా మార్చబడింది. గ్లోబలైజేషన్ లో మానిటైజేషన్ ఇది కీవర్డ్. యూ మానిటైజ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ డెమోక్రటైజ్, డెమోక్రటైజేషన్ స్థానాన్ని మానిటైజేషన్ అనేది పూర్తిగా ఆక్రమించింది. ఓట్లకు ధర నిర్ణయించబడింది, మీడియా ద్వారా మ్యానిపులేషన్కు ధర నిర్ణయించబడింది, పార్టీ పెట్టడానికి ఎన్ని సీట్లలో పోటీ, ఎవరి అభ్యర్థులు కూడా అందులో కూడా వాడు చిటికెత్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటి, పార్టీలు సింబల్స్తో సంబంధం లేకుండా అదే కుబేర్లో అడుగు కనిపిస్తున్నారు, ఇటు కనిపిస్తున్నారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్ళాడంటే ఇప్పటివరకు అన్నిసార్లు ఆయన అంబానీ అటు అంబానీ ఇటు అదాని మధ్యలో ప్రధాని నేను జోక్ చేశాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 6 విమానాశ్రయాలు అదాని ఎందుకు కట్టబెట్టారు, రఫేల్ అంబా ఎందుకు ఇచ్చారంటే ఆడిస్తున్నట్టే కదా. అక్కడ ఆడిస్తుంది ఎవరంటే బీపీ చైర్మన్ చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి అయ్యారు 32 మంది ఎంపీలతో, అదొక అసాధారణం. అప్పుడు కనపడి ప్రవేశించారు పీఎంఓలో అమ్మాయి కనిపించాడని చాలా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఆ ప్రభావం అలా పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు. కాబట్టి ధనబలం అనేది విపరీతంగా శాసిస్తుంది. రెండవది గ్లోబలైజేషన్ వల్ల సృష్టించబడిన నూతన అవకాశాలను దుర్వినియోగపరిచి ప్రకృతి వనరులను ప్రజాధనాన్ని కైవసం సంపన్నులు అసలు ప్రభుత్వాన్ని కైవసం చేసుకుంటే పోల. ఒకప్పుడు ఏమైంది, గూండాలను రౌడీలను రాజకీయవాదులు వాడేవాడు. కొన్ని రోజులకి ఏమైంది, అరే మనమే రాజకీయాల్లో పోసి కదా వాడికి ఎవరికో ఉపయోగపడి క్రిమినలైజేషన్ అయింది. ఇప్పుడు ఏమైంది, వనరులను కార్పొరేటైజ్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు కార్పొరేట్ వనరులు గవర్నమెంట్ని కార్పొరేటైజ్ చేస్తే మీకు పండించలేదు. సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ ఎన్నికల్లో దేశంలో 500 కోట్ల రూపాయలు నగదు పట్టుబడితే అసలు 100 కోట్లు ఆంధ్రప్రదేశ్ పట్టుబడి చాలా ఆందోళనకరమైన పరిణామం. సౌత్ ఇండియా, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, అందులో ప్రత్యేకించి ఆంధ్ర, ఇప్పుడిప్పుడు కొత్తగా విడిపోయిన తెలంగాణలో కూడా కొంత, ఇప్పుడు అక్కడ కూడా పెద్ద వ్యాపారవేత్తలందరూ ఎంపీగా నిలబడిన పరిస్థితి ఉంది. రెండోది ఇంత భారీ ఫిరాయింపులు కూడా, ఫిరాయించిన ప్రతివాడు 25 కోట్ల నుంచి 50 కోట్లు ఇవ్వడం, మీరు మెడికల్ కాలేజ్ పెట్టుకోండి, మీరు కంపెనీ పెట్టుకోండి, మీకు లోన్ ఇప్పిస్తామన్నా చేస్తా. కాబట్టి ధనబలంతో కొండిస్తున్నారు. ఇది ఇది చెప్పారు ఓటర్లను ఎలాగో కొంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మిగతా వాళ్ళు ఏమన్నారంటే మీరు 2000 రూపాయలు ఇస్తే తీసుకోండి ఓటు మటుకు మాకేంటి అన్నారు. ఈయన మటుకు 2000 ఇస్తే మొహం విసిరికొట్టండి, ఓటు మటుకు మాకేంటండి. ఈ ప్రత్యామ్నాయ శక్తులు ఈ మాట చెప్పగలిగారు. ఒకప్పుడు జరిగేది కదా, కమ్యూనిస్టులకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎలా పాలించారు, డబ్బులను ఎదుర్కొనే కదా. కాబట్టి దాన్ని డెమోక్రటైజేషన్ తేవాల్సిన అవసరం. ఇంకోటి అండి, ఇప్పుడు మీడియాలో కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తాను. గతంలో 2014 ఎన్నికల్లో కూడా క్రమానికి ఎలక్ట్రానిక్ బాంబ్స్ పరాకాష్ట. ఈ డెమోక్రటైజ్ నేను అన్నానే కార్పొరేటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్కు ద్వారం, సింహద్వారం ఏంటంటే ఎలక్ట్రానిక్ బాంబ్స్, ఇంకంతే.
అయిపోయింది అది లాస్ట్. ఇప్పుడు మీడియాలో కూడా ఇప్పుడు టీవీ ఆన్ చేసి మనకు వచ్చేది నిజమైన వార్తల లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్స్ లో మధ్యలో న్యూస్, ఆ న్యూస్ కూడా అది పెయిడ్ న్యూస్ మామూలు న్యూస్ మనకు అర్థం కాదు, లేకపోతే లైవ్ ఇవన్నీ లైవ్ పెట్టింది కూడా పెయిడ్ లైవ్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఇంతకు ముందు కాస్త వార్తలు వచ్చేవి ఇప్పుడు మొత్తం మీడియా విడిపోయి ఒక కరపత్రాలు లేకపోతే ఒక ప్రచార భాగాలు అలాగే వస్తున్న టైంలో అంటే ఈ ఫలానా టీవీ లేదా ఫలానా పత్రిక ఫలానా పార్టీ అభిప్రాయం ఈ టీవీ ఈ అభిప్రాయం అనే పద్ధతి వచ్చినప్పుడు జనం ఎలా దీన్ని అర్థం చేసుకొని జరిగిన పరిణామాలను అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అది మీడియాలో వచ్చిన మార్పు ఇంకా చాలా లోపలే వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఇది ఒక పెద్ద నిశ్వాస సంక్షోభానికి దారితీసింది. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్, క్రైసిస్ ఆఫ్ క్రెడిబిలిటీ. దేన్ని మనం నమ్మాలి, ఎవరిని నమ్మలేము లోకంలో? ఇది మాయా ప్రపంచంలో తమ్ముడు, ఈ మహిళ అదే పాటలు లేదు మాధవరెడ్డి సత్యం పడింది, ఇది మాయా ప్రపంచం. మీడియా ప్రపంచం అంటే మాయా ప్రపంచం. నేను సరదాగా ఈ మీడియా కాదు మోడీ అంటుండేవాడిని. అలాగే కమ్యూనిస్టులు ఏమో లెఫ్ట్ మీడియా అది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే కమ్యూనిస్టుదే మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం అన్న రాస్తారు, కనీసం వీడికి ప్రయోజనాలు లేవు. మీరు అన్నట్టుగా మీడియాలో పెయిడ్ న్యూస్, లైవ్ న్యూస్ ఎక్కువైపోయింది, కుక్ న్యూస్, ఫేక్ న్యూస్ అవన్నీ ఆ పదాలు అక్కర్లేదు ఇప్పుడు. అదే న్యూస్, అదే న్యూస్గా మారిపోయింది. మాట్లాడడానికి తెలుస్తుంటుంది ఇది రేపొద్దున ఈ స్టోరీ రాబోతుంది. మన ఇద్దరం కలిసాము అంటే మన ఇద్దరం ఏమి స్టోరీ సృష్టిస్తాం, మన ఇద్దరం అనుకూలంగా ఉంటే ఒక స్టోరీ, వ్యతిరేకంగా ఉంటే ఒక స్టోరీ, ఇవన్నీ సృష్టించబడతాయి. టీవీ పనిని సులభం చేసింది, ఎందుకంటే పత్రికల్లో వేసి కమ్యూనిస్టుల మీద 1958 ఈ చేసేటు సుందరయ్య గారు లాంటి మహావ్యక్తి మీద దుష్ప్రచారం చేసేది విషం తడల విపరీత చరిత్ర బుక్ రాశారు. అలాగే మీడియా మాయాజాలం కూడా నామ్ చాంస్కి తెలుగులో వేశారు. అప్పటి నుంచి ఇంకా చాలా మారింది. ఇప్పుడు మీకు సెల్ ఫోన్లో కంటే డైరెక్ట్గా మీ హార్ట్లోకి అబద్ధాలు ఇంజెక్షన్ చేయగలిగినంత పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మీడియా పూర్తిగా హస్తగతం, మీడియా అనుబంధాలు, మీడియా యాజమాన్యాలు, మీడియా ప్రాధాన్యం. ఇప్పుడు ఈరోజు ఎందుకంటే విజయవాడలో మీ పేపర్లు చూడండి, చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి గురించి, సంక్షేమ పథకాల గురించి ఎంత బ్రహ్మాండంగా రాశారంటే ఎప్పుడు మనం ప్రజాశక్తిలో అట్లా రాయలే, ఎప్పుడు ప్రజాశక్తిలో రాసిన దానికంటే కూడా పైగా వెళ్ళి దానికి చాలా అందమైన పదజాలంతో చాలా ముసుగు కరపత్రాలు తీసుకొచ్చి కరపత్రాలు కానీ చౌగా పంచుతున్నారు. అదే అన్నాను నేను ఇంతకు పత్రిక విజయాన్ని ప్రెస్ క్లబ్ లో కనిపిస్తే మీ పత్రిక బాగా విస్తృతంగా పొద్దునట్టు ఉంది అన్నాను నేను. వచ్చే ఎందుకు సార్ డబ్బులు కూడా గవర్నమెంట్ వేసుకుని ఇవ్వాలని పక్కన దేనికైనా ఉద్దేశం ఇద్దరు చేస్తున్నారు, ఇద్దరు కూడా వీళ్ళు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం హెల్ప్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అసలు మోడీ గవర్నమెంట్ దీని వెనక ఉంది. ఇది సోషల్ మీడియాలో కూడా ప్రవేశించి పెయిడ్ మీడియా అన్నది పెయిడ్ సోషల్ మీడియాగా మారింది. తెలుగులో ఈ పరిణామం ఎక్కువ జరిగింది. కొంచెం నేను ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీడియా ప్రధాన భాగం తెలుగుదేశం అధీనంలో ఉంది, మనకు లేదనుకున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళ నేపథ్యంలో సోషల్ మీడియా దీనికి చాలా పెద్దగా పెంచుకున్నారు. వైసీపీ వాళ్ళ మీద చంద్రబాబు కేసులు పెట్టింది ప్రభుత్వం, మనం అంతా ఖండించాం, అదంతా అయింది. ఇప్పుడు ఏమైందంటే టీఆర్ఎస్ వైసీపీని బలపరచడం మొదలు పెట్టాక హైదరాబాద్ బేస్డ్ వేగల ఎప్పటికి వచ్చేసాను వాళ్ళు వైసీపీని కూడా బలపరుస్తున్నారు. ఈ ఈ సోషల్ మీడియా అలాగే ఉంది, పెయిడ్ మీడియా, ఈ మీడియా కూడా వాళ్ళ చూడైంది. తెలుగుదేశానికి వాళ్ళకు ఉంది, ఎక్కడ వాళ్ళకు ఉంది. అందుకనే దీనికి వై టు ఎం ఫినామినల్ పేరు పెట్టి వై టూ కే అనే వాళ్ళు. ఇది వై టు ఎం, వై టు ఎం అంటే ఒకటి ఎల్లో మీడియా, రెండోది వైసీపీ మీడియా. ఈ వై టు ఎం మధ్యలో జనసేన కమ్యూనిస్టు మీడియా ఇట్లా సోషల్ మీడియా ద్వారా సమాంతర పత్రికల ద్వారా యువత చదువుకున్న వాడు వీళ్ళ ఇది కూడా తక్కువ లేదు. ఇది కూడా విదేశాల దగ్గర నుంచి ఇప్పుడు నేను ఏదైనా కావాలంటే బయటకు వెళ్ళి ఫోన్లో ఒక బయట పెడితే కొద్ది నిమిషాల్లో వేరే మంది చూసే పరిస్థితి ఇది వచ్చింది. కానీ ఈ దాడి చాలా తీవ్రంగా బాధాకరమైంది ఏంటంటే గతంలో మంచి పేరు నిజాయితీ పనులు ఉన్న ఇంగ్లీష్ జర్నలిస్టులు, తెలుగు జర్నలిస్ట్ సీనియర్స్ కూడా ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, మేము సర్వే చేసాం, కూడెట్టుకు సర్వే లోక్నీత్ సర్వే సంగతి మనం చూసాం. సర్వే సత్యమా కాదు, అసలు సర్వే అసత్యం. అదే ఇప్పుడు ఒక సర్వే నడుస్తుంది కేకే సర్వే అనేది పేరు పెట్టింది, అది లోక్నీత్ సర్వే. దీని ప్రకారం జిల్లాల వారికి వచ్చేసి ఈరోజు ఫైనల్గా ఆయన చెప్పేశాడు ఏం వస్తాయని.
నిజమో కాదో కానీ ఈ పని చేసి స్ప్రెడ్ అయిపోయింది కదా, ఇది ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా ఇందులోకి మేధావులను కూడా లాగేసేసి న్యూట్రల్ మేధావులు అనేవాళ్ళు ఎవరు లేకుండా చాలా తక్కువ 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 అయిపోయే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. న్యూట్రల్ ఏం కదండి, పేట్రాలే అంటే పేట్రాలే పేమెంట్. వాస్తవంగా వెంకటరావు గారు న్యూట్రల్ అంటే వాల్యూ న్యూట్రల్ కాదు, పార్టీల మధ్య న్యూట్రల్ గా ఉన్నారు. వాల్యూస్ అనేవి మంచి వాల్యూస్ కోసం నిలబడాలి, ఇది తిరిగిపోయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే న్యూట్రల్ ముచ్చుకో ప్రత్యక్షంగా చెప్పేస్తున్నారు, అది జరుగుతుంది. మొన్న నేను వైర్ ఎడిటర్ ఆయన సిద్ధార్థ వరదరాజను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఆయన చెప్పాడు మోడీ ప్రభుత్వం మీడియాను మీడియాగా మార్చడం, మీడియాలో రాజ్య వాళ్ళని ప్రశ్నించడంతో పాటు సోషల్ మీడియాకు సంబంధించి వాళ్ళకి ఒక స్ట్రాటజీ. అదేంటంటే ఒకటి తమకు సంబంధించి ఆయుధంగా వాడుకోడు, రకరకాల ఖర్చులు పెట్టడం అనేది. అది ఢిల్లీలో మోడీ చేస్తే ఆంధ్రాలో ఈ రెండు పార్టీలు ఆంధ్ర తెలంగాణ. ఇక రెండవది ఎదుటివాళ్ళ మీడియాను క్రిమినలైజ్ చేయడం. ఎదుటివాళ్ళు ఏం పెట్టినా అది తప్పు ఇది చట్టం విరుద్ధం అప్పుడు అశ్విన్ శెట్టి అని విడుదల కాలేదు, నిజానిజాన్ని పక్కన పెట్టండి కాలేదు కదా. అక్కడ ఆయుధం ఇక్కడేమో పక్కన పెట్టబడింది. చాలా స్పష్టంగా ఈ యోగ్యం కనిపిస్తుంది. మోడీ మీద సినిమా తీశారు, మూడు సినిమాలు తీశారు ఆయన బయోగ్రఫీ మీద. అంటే ఇందాక మీరు అడిగారు మానిటైజేషన్, అది మీడియా దశ దాటి సోషల్ మీడియా దశ దాటి సినిమాల దశ కూడా వచ్చేసింది, కామిక్స్ దశ కూడా వచ్చేసింది. కాబట్టి ఎన్నెన్ని విధాలు మన బుర్రలో కాలుష్యం చేయడానికి చొప్పడానికి అన్ని విధాలు చేస్తున్నారు. ఇందులో మేధావులు అనేవాళ్ళు కూడా ముచ్చుకులేసుకోవచ్చు. రెండు కారణాలు, ఒకటి వాళ్ళు ఆల్టర్నేటివ్ను ఆమోదించలేక ఈ ఇద్దరు ముగ్గురు మంచిలో ఇద్దరులోనే జగన్ చంద్రబాబు అని చెప్పడానికి తమకున్న ప్రెజిడిస్ అండి స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది అది చెప్పడం. రెండోది డబ్బుతో నాకు తెలిసిన చాలా మంచి కళలో కూడా అనుకుని వ్యక్తులు కూడా సన్నాయం అవుతున్నాం ప్రొఫెషన్. ఎందుకు మంచిగా ఉంటే కేసీఆర్తో మంచిగా ఉన్నాం, చంద్రబాబుతో మంచిగా ఉంటే మంచిది. పునరావాసాలు పొందుకున్నారు, చైర్మన్లు సభ్యులు అవుతున్నాయి. ఇదంతా సోషల్ మీడియాలో ఉంది. కుర్రాళ్ళని మీరు బాగా వాడుతున్నారు, కుర్రాళ్ళకునే ఉత్సాహాన్ని కుర్రాళ్ళకునే చొరవను కుర్రాళ్ళు అడిక్ట్ కూడా అవుతున్నారు. చివరిగా ఒక్క విషయం చర్చించాలని, ఇప్పుడు వీళ్ళందరూ హామీలు ఉపరింతమైన హామీలు వస్తాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ పత్రికలు వచ్చేస్తారు. ఇంతకుముందు వరకు నేను సంపద సృష్టి మీద కేంద్రీకరించాను, ఇప్పుడు సంపద పంపిణీ అంటే అందరికీ హామీ సంక్షేమ కార్యక్రమాలు, అది రెండు నెలల్లోనే చంద్రబాబు నాయుడు కనిపించింది. చాలా విపరీతమైనటువంటి, ఇంతకుముందు జగన్ గత ఎన్నికల్లో ఇవన్నీ అసాధ్యమని చంద్రబాబు నాయుడు అనేవాడు, ఇప్పుడు ఆయన ఈయన నుంచి హామీలు ఇస్తున్నాడు. ఒక ఆయన ఇవాళ పత్రికలు పడిచాడు, ఈ రెండు హామీలు నెరవేరాలంటే 6 లక్షల కోట్ల రూపాయలు వార్షిక బడ్జెట్ మనకు కావాలి, ఈ ఇంతవరకు ఇవన్నీ చేసేయండి, ఎక్కడ తెస్తారు అంటున్నాడు. అంటే దీని అర్థం వీళ్ళు అమలుపరిచే హామీలు కాదని జనాలు కూడా అటువంటి ఒక వాతావరణం కనిపిస్తుంది. కానీ ఇంత హామీలు ఎందుకు బుక్కి మైండ్ గేమా, లేకపోతే నిజంగానే చేద్దామనే, లేకపోతే ప్రజల యొక్క నమ్మక అదే జ్ఞాపక శక్తి మీద విశ్వాసం ఏంటి? అంటే ఒకటేమో ఇంత ఇంత హామీలు ఎప్పుడు మనం చూడలేదు, ఇంత పెద్ద హామీ. అంటే ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయి 1% చేతిలో 56% సంపద కేంద్రీకృతం ఇవన్నీ అయిన తర్వాత ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ పీపుల్ పాపులైజ్ అయిపోయారు. వీళ్ళకి సరైన ఉద్యోగాలు లేవు, తిండి తిప్పలు చూడడానికి గంభీరంగా ఫోన్లలో కనిపిస్తున్నారు. కానీ అందరి దగ్గర ఈ సెల్ ఫోన్లు ఉంటాయి అంటుంటారు, ఫుడ్ ఉందో తెలియదు. ఉదాహరణకు కాబట్టి అవసరం ఒకటి బలంగా ఉంది. రెండవది వీళ్ళకు చెప్పడానికి ఇంకేం మిగలేదు, వీళ్ళకు పాజిటివ్గా మా అజెండా అయింది, మేము ఈ పని చేసాము దీనికోసం అని చెప్పేటటువంటి పరిస్థితి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. మూడవది తమిళనాడు మోడల్, అంటే వ్యవస్థను కదిలించకుండా కార్పొరేట్లకు 99 పైసలు పెట్టి ఆ 1 పైసా తెచ్చి వీళ్ళకి పెట్టు, ఒక పెద్ద బాక్సైట్ కానీ ఉదాహరణకు ఒక వేదాంత వాడికి ఇచ్చి అక్కడ ఉన్న అరకులో ఉన్న గిరిజనుడికి నేను నీకు నెలకు 2000 రూపాయలు ఇస్తాను వాడేమో అక్కడ నెల లోపల వాడు 1000 కోట్లు తవ్వుకుపోతాడు, అది కనబడకుండా ఉంటాడు. అంటే మోడల్ మార్చకుండా ప్రజల్లో వచ్చే అసంతృప్తి మీద కమ్యూనిస్టులు ఉద్యమకారులు ఉద్యమాలు చేసి ఈ అసంతృప్తి అడు మలచబడకుండా, అంటే ప్రత్యామ్నాయ ప్రభావాన్ని తగ్గించటము, ప్రజల చైతన్యం మేము పోరాట రూపం తీసుకోకుండా చూడటము, మూడవది సొంత ఖర్చు తగ్గించుకోవటం. పార్టీలో ఓట్లకు డబ్బులు ఇవ్వాలి కదా, ఇప్పుడు ఇవ్వక్కర్లేదు. కేసీఆర్ గారు రైతు బంధు నా అదే అంటాడు, డబ్బులు ఎవరివి,
మోడీ గారు ఇప్పుడు న్యూనతమ ఆదాయమే రాజీవ్ గారితో రాహుల్ గారితో పథకం పెట్టాడు. ఎవరికైనా డబ్బు అంటే ప్రభుత్వ డబ్బులు ఓట్ల కొనుగోలు కార్యక్రమం ఒక విధంగా ఇది ఇది కూడా ఇలా మనం చెప్పుకున్న కార్పొరేటైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మెషినరీలో ఒక భాగం. ఇందులో ఇంకా వేలం పడ నువ్వు 2000 పెంచా కాపీ కొట్టడం అంట. ఇది హామీలు ఊగదమ్ముడు కాపీ ఏముందండి అంటే కాపీ కొట్టిన నిజంగా కొడుతున్నారు. ఇప్పటికీ 4 ఇప్పుడు కాదు, చంద్రబాబు 2 రూపాయలు బియ్యం ఇస్తాడనుకోని రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు, అప్పటి నుంచే మొదలైంది కథ. వాళ్ళ వాళ్ళ మీద ఎవరు మేనిఫెస్టో ఎందుకు విడుదల చేయాలి చెప్పండి, ఇప్పటివరకు ఆలస్యంగా అంటే వాడి మీద కాపీ కొడతారేమో. వీళ్ళ పరిస్థితి దుస్థితి ఇలా చెప్పుకున్న పెట్రోలో కార్బన్ కాపీ వ్యవహారం, 2 పార్టీలు కార్బన్ కాపీ అనడానికి ఒకరి హామీలు ఒకరు కాపీ కొట్టడం ఒక పెద్ద ఉదాహరణ. జగన్ ఆ క్రమంలో చంద్రబాబు సంక్షేమ పథకాల వల్ల గెలుస్తున్నాడు, తన అంతకంటే ఎక్కువ తన దగ్గరికి వస్తాడు, అందుకని నాది నవరత్నాలు అంటే నాది దశవజ్రాలు అన్నట్టుగా వీళ్ళు పోటా పోటీగా 2 జోడయ్య చేయని ఖజానాయమో ఖాళీగా ఉంది. చాలా హాస్యాస్పదం. రైతు రుణమాఫీ చివరికి ఇస్తే మీరు ఇవ్వలేదు, దీనివల్ల రైతుల మీద అప్పు వడ్డీ కలిసి భారం పెరిగింది. దానికి మీరు అన్నదాత సుఖీభవ అన్నారు. సుఖీభవ ఏంటి, ముందు రుణవిభవ రుణ విముక్తి కలిగించలేదు, సుఖీభవ అని కొత్త పేరు పెట్టారు. పూట కదా ద్వాక్రా రుణాలు మీరు తీర్చలేదు, కానీ పసుపు కుంకుమాన్ని పెట్టి పసుపు పూసం కుంకుమ పెడదాం అని చెప్పి మీరు పెట్టారు. చూడండి కేసీఆర్ ఉదాహరణ చెప్తున్నారు. సైద్ధాంతికంగా ఆయన రైతు బంధుతో దేశాన్ని ఆకర్షిస్తే ఆయన కూతురు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో 200 మంది రైతులు 218 మంది వేసి దేశ చరిత్రలో మొదటిసారి ఆ ఎన్నిక ఒక సంక్షోభం ఎందుకు పడింది అంటే వీళ్ళ సంక్షేమ చర్యలు మూలాలు కాదు కదా, కనీసం సగానికి కూడా పోవడం లేదు అనేది ఒకటి స్పష్టమవుతుంది. రెండవది ఓట్ క్యాచర్స్గా పనికొస్తున్నాయి తప్ప సమస్యల పరిష్కారం అక్కడ కొంచెం మీరు జనసేన కమ్యూనిస్టుల మేనిఫెస్టో వీళ్ళు ముందు మేనిఫెస్టో ఇచ్చారు చూస్తే, ప్రజా వైద్యం విద్యా రంగంలో వైద్య రంగంలో ఉపాధి కల్పనలో ప్రజా రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది. మీరు ఒక ఆరోగ్యశ్రీ కింద కార్పొరేటర్లు ఇస్తారండి, వైఎస్ఆర్ ఎప్పుడు అనేవాడు నేను మిషన్ చీఫ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు కార్పొరేట్ ఎఫిషియన్సీ కార్పొరేట్ వైద్యం ఏంటండి, నా ప్రభుత్వ ఆసుపత్రి బాగా పనిచేస్తుందని మీరు చెప్పండి, కార్పొరేట్ ఆసుపత్రి లాగా ఏంటి పోలిక అని. వీళ్ళు చేసింది ఏంటంటే మోహన్ బాబు గారు ఆందోళన చేశారు నాకు డబ్బు రాలేదు, నీ చదువు కోసం మోహన్ బాబు గారికి డబ్బు, నీ చదువు కోసం అపోలో ప్రతాపరెడ్డి గారికి డబ్బు, ఏం జరుగుతుంది అవి బలపడుతుంది. కాబట్టి ఈ నమూన ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా 15,000 పిల్లవాడికి ఇచ్చేస్తానండి అంటే కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ విద్యాలయాలు కూడా చిన్న చిన్న స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా గారు చాలా తర్వాత రంగప్రవేశం చేశారు. ఆ మొదటి మీడియా కోసం ఏమంటున్నారు, మీరైతే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాలి, ప్రజలైతే ధర్మాసుపత్రికి వెళ్ళాలి అంటారు. ఎంత ఈ ప్రశ్న చాలా చాలా చెప్పారు అంటే ఆమె నేనేం అంటలేదు, అందరము ధర్మాసుపత్రికి వెళ్దాం ధర్మాసుపత్రిని బాగా చేసుకుందాం అన్న పరిస్థితి పోయి ఈ క్రమంలో సంక్షేమ పథకాలు అనేవి అక్కడ కూడా ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ మనీ. సెకండ్ థింగ్ ఈజ్ షేరింగ్ అవేర్ రన్నింగ్ అవేర్ ఫ్రమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మీరు ధర తగ్గించక్కర్లేదు, మీరు చౌక ధర దుకాణాలు పెట్టక్కర్లేదు, స్కూల్ పెట్టక్కర్లేదు, ఏం అక్కడ బాబు 2,000 ఇస్తారంటే వాడి రిక్ష వాడి క్యాబ్ ఖర్చుకు అక్కడికి వస్తూ వస్తూ ఒక భోజనం చేసి వచ్చేటంటే వాడికి 1,000 రూపాయలు అయిపోతాయి. అందుకని చాలా పైపుతాలు చూడండి కాస్మెటిక్ నాట్ రియల్ సమూలమైన పరిష్కారాలు కాదు. ఈ ఎన్నికల్లో నిజంగా అది ప్రజల ముందు వీళ్ళు అనుకుంటున్న తేలిక లేదండి, ఎవరు వచ్చినా అని చెప్తున్నారు మేము అక్కడే ఉన్నాం అనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. కానీ ప్రజలు కూడా ఆలోచించాలి, ఏదో పెంచాను 5,000 పెంచాడు నేను పెంచాడు అనగానే ఈయన చేసే తగ్గదాన్ని ఎవరు తమ టేబుల్లో వచ్చేది ఇవ్వడం లేదు, శాశ్వతంగా ఇస్తారని నమ్మకం కూడా లేదు. కాబట్టి వీటిని నమ్ముకొని వ్యవస్థాగతమైన వనరులన్నీ పరాయి కార్పొరేట్ పరం చేయడం విదేశీ పరం చేయడం మంచిది కదా, నాకు స్పృహ ప్రజల్లో రావాల్సి ఉంది. మీడియా గురించి మీరు అడిగినప్పుడు యువత మీడియాను ఎక్కువగా ఫాలో అవుతుంది కాబట్టి మీడియా అంటే ఒక యూనివర్సల్గా ఒక విముఖత విశ్వాసనాయిత్యం పెంచుకొని అందరికీ అని అనుకోవడం కాకుండా ప్రత్యామ్నాయం ఎక్కడ చెప్తున్నాను, ప్రత్యామ్నాయం చెప్పి ప్రజాపక్షం మేధావులు కూడా ఉన్నారు,
వ్యవస్థలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాటిని బలోపేతం చేసుకుంటేనే ప్రజాస్వామ్యం పదుతుంది. కురుసభలో ద్రౌపదిదేవి వస్త్రాపహరణ జరిగితే ప్రశ్నించిన వాడు వికర్ణుడు అన్నట్టుగా ఈ వ్యవస్థలో కూడా నేను ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం బలోపేతం చేయాలి. థ్యాంక్స్ అండి. మీరు ఇప్పటి వరకు మన రాజకీయ ఎన్నికల దగ్గరకు వచ్చే ఒక వారం రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ కూడా ఆలోచించదగ్గ అనేక విషయాలు రవి గారు, ఆయన సామాజిక రాజకీయ విశ్లేషకులు, సమాజంలో ఒక చైతన్యపూర్వకమైనటువంటి మార్పు కోసం ఆశించేటటువంటి వ్యక్తి, ఆయన చేసినటువంటి విశ్లేషణ మనం జాగ్రత్తగా మనం ఆకలింపు చేసుకోవడమే కాకుండా ఈ ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాం. నమస్తే.